పరిచయట. ఇక ఇండియాలో కూడా వీర లెవెల్లో స్ప్రెడ్ అవుతుందన్న భయాల నడుమ అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి జపాన్ అండ్ చైనా దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది ఈ కోవిడ్ మహమ్మారి. మరణాల్లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది జపాన్ దేశం. చైనా అయితే లెక్కలు చెప్పలేక చేతులెత్తేసింది. మృత్యు నీడలో జపాన్ దేశం. పెరుగుతోన్న మరణాల సంఖ్య. కోవిడ్ కబలించడం మొదలైందా? ఫోర్త్ వేవ్ కి మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? కొత్త వేరియంట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? జపాన్ లో మరణ మృదంగం కల్లోలం సృష్టిస్తోంది కోవిడ్ మహమ్మారి. ఒకే ఒక్క రోజులో 371 మంది మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి పుట్టుకొచ్చాక ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటిదాకా 8 వేవ్స్ చవిచూసింది జపాన్ కంట్రీ. సెప్టెంబర్ 2న 7th వేవ్ టైంలో నమోదైన 347 మరణాలే అప్పట్లో ఆల్ టైం రికార్డ్. ఇప్పుడు అది కూడా బ్రేక్ అయిపోయింది. రోజురోజుకు 20,000 చొప్పున పెరుగుతున్న కోవిడ్ కేసులతో జపాన్ లో జనజీవితం అతలాకుతలమవుతోంది. ఆసుపత్రుల్లో ఖాళీ బెడ్ల సంఖ్య తగ్గిపోవడంతో అప్రమత్తమైన జపాన్ హెల్త్ మినిస్ట్రీ సింప్టమ్స్ కనిపిస్తే చాలు ఇల్లు దాటి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. టోక్యో సహా అన్ని మేజర్ సిటీస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టోటల్ గా బంద్ అయిపోయాయి. అటు డ్రాగన్ కంట్రీలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. BF7 వేరియంట్ విలయ తాండవం సృష్టిస్తోంది అక్కడ. ఒక్క రోజులో 37 లక్షల మందికి ఇన్ఫెక్షన్ సోకిందట. ఇది సరికొత్త ప్రపంచ రికార్డ్. కోవిడ్ కేసుల సంఖ్యను ఇవాళ నుంచి ప్రకటించడం కూడా మానేస్తామంటూ పూర్తిగా చేతులెత్తేసింది చైనా ప్రభుత్వం. రేడియో ప్రీ ఆసియా అనే మీడియా సంస్థ లీక్ చేసిన చైనీస్ ప్రభుత్వ డాక్యుమెంట్స్ ప్రకారం గత 20 రోజుల్లో 25 కోట్ల మంది మంచాన పడ్డట్టుగా తెలియదు. కానీ జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక డిసెంబర్ 7 తర్వాత చనిపోయింది కేవలం 7 మాత్రమే అంటోంది చైనా. కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మాత్రం పూర్తిగా విరుద్ధం. సెంట్రల్ హుబై ప్రాంతంలోని చిన్న చిన్న నగరాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కొన్ని నగరాల్లో సగానికి పైగా జనాభాను ఆక్రమించేసింది BF7 వేరియంట్. ఆసుపత్రుల్లో పడకలు పడకలు దొరికినా ఐసీయూలో ఆక్సిజన్ లేదు. ఒంట్లో వైరస్ తాకి చివరకు మరణిస్తే ఫార్చునీల్లో ప్లేస్ కూడా లేదు. అంబులెన్సుల్ని కూడా వెనక్కు పంపించేస్తున్నారు. సరిపడా వైద్య సదుపాయాలు లేక అల్లాడిపోతున్నారు రోగులంతా. నెక్స్ట్ డిసెంబర్లోగా చైనాలో 20 లక్షల మంది చనిపోతారన్నది తాజా అంచనా. చైనీస్ ఎఫెక్ట్ ఇండియా మీద ఉంటుందా ఉండదా అనే డైలమా నడుస్తుండగానే కొత్త కేసులు భయపెడుతున్నాయి. బీ అలర్ట్ అంటూ మన్ కీ బాత్ లో హెచ్చరించారు ప్రధాని మోదీ. నిన్ననే చైనా నుంచి ఆగ్రా వచ్చిన ఒక వ్యక్తిలో BF7 వేరియంట్ బయటపడింది. కోవిడ్ సామాజిక వ్యాప్తికి ఎంతో టైం పట్టదన్న ఆందోళనతో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ని కట్టుదిట్టం చేస్తున్నట్టుగా ప్రకటించింది మోదీ సర్కార్. చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్ నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడికి RT-PCR టెస్ట్ తప్పనిసరి. అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిలోనూ కోవిడ్ పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఇండియాకంత భయం లేదంటోంది CCMB. BF7 వేరియంట్ కి అంత సీన్ లేదని, చైనాను కబలించినంత పెద్దగా ఇండియా జోలికి రాదని చెప్తున్నారు CCMB డైరెక్టర్ వినయ్ కే. మనోళ్లలో ఇమ్యూనిటీ లెవెల్స్ బేసిక్ గా ఉన్నాయి. వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయింది. 20% మందికి బూస్టర్ డోస్ కూడా పడింది. సో బేఫికర్ అంటున్నారు ఎక్స్పర్ట్లు. మనం ఉన్న గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళటం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు దాకా 2 డోసులు తీసుకున్న వాళ్ళు ప్రికాషనరీ డోస్ తీసుకోండి, 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ. 3 డోసులు తీసుకున్న వాళ్ళు 4 డోస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు అంత ప్యానిక్ లేదు. BF7 అనే వేరియంట్ ఇప్పుడు మనకి ఇండియా వచ్చినా కూడా ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్యానిక్ లో కొత్త బూస్టర్లు కానీ అట్లా తీసుకోకండి, వెయిట్ చేయండి. మీరు ఆల్రెడీ ప్రికాషనరీ డోస్ తీసుకోకపోతే మాత్రం తీసుకోండి. అందరికీ కూడా NRIs కి ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు ఇండియాకి రావటము, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళటము, మనకి ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా మనం ఫస్ట్ లో చెప్పినట్టు పెద్దవాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండటము, హై రిస్క్ గ్రూప్ పీపుల్ కి జాగ్రత్తలు అన్నది మనం తీసుకోవాలండి. మూడోది వ్యాక్సినేషన్ గురించి చెప్పారు. మన దేశంలో ఈ రోజుకి కూడా మనకు డిసీజ్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది, వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. కానీ కొత్త వేరియంట్ ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది మోదీ సర్కార్.
మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం. ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఐసీయూ పడకల పరిస్థితి ఏంటి, వెంటిలేటర్లు, మానవ వనరులు, ఆక్సిజన్ సప్లై చైన్, ఇలా అన్ని అంశాల మీద ఫోకస్ పెట్టబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. నర్సులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కూడా మాక్ డ్రిల్ లో భాగస్వాములు కాబోతున్నారు. మరో 4-5 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది, ఆ తర్వాత అంతా పండగల సీజన్. వైరస్ వ్యాప్తికి ఛాన్స్ ఇవ్వకుండా ఎవరికి వారు అలర్ట్ కావాలనేది ప్రధాని మోదీ.